ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం ఒడ్డుగూడెం గ్రామంలో పెరిగిన ధరలపై స్థానికులు మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్య జనం బ్రతికే పరిస్థితి లేదన్నారు. మోరు సీతారాం గారితో చిన్న ఇంటర్వ్యూ కూరగాయల రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయాయండి. 5 రూపాయలు ఇప్పుడు 100 రూపాయలకి వెళ్ళిపోయాయండి. మంచి నూనె 210 రూపాయలు, గ్యాస్ బండ 1100 రూపాయలు చిల్లర అవుతుందండి. కిరాయిలతోటి కరెంట్ బిల్ మరి యూనిట్ 3.5 రూపాయలు ఎంతో యూనిట్ పెరిగిపోయిందండి. మరి చాలా చాలా రేట్లు పెరిగిపోతామంటే మేము భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే 700 800 వస్తున్నాయండి పనికి వెళ్తే. అయ్యామో మాకు మరి తల్లి అనమండుగురు ఉన్నా తల్లి ఐదుగురు ఉన్నా వాళ్ళం అసలు బతకలేకపోతున్నామండి. మరి అత్తగారు మామగారు మరి మా పుట్టిన 3 పిల్లలో మా భార్యాభర్తలు మొత్తం 7 అనమండుగురు అవుతున్నామండి. మరి రేట్లు చూస్తుంటేనే డబల్ డబల్ రేట్లు అండి. చాలా ఇబ్బందులు ఫాలో అయిపోతాను. గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేస్తే ఏదో ఒక బతికితేరుగా బతికితాం అనుకుంటున్నామండి. ఆరోగ్యం కాడ బాగోట్లేదండి. నీళ్ళు బాగోక ఉప్పు నీళ్ళు అండి. చాలా ఉప్పు నీళ్ళు వచ్చేసి ప్రాణాల చేత కాడ చాలా ఇబ్బందులు అయిపోతున్నాయండి. ఎలర్జీలు వచ్చేస్తున్నాయండి. ఎలర్జీలు వచ్చేసి లో జ్వరాలు తీగో జ్వరాలు వచ్చేస్తున్నాయండి. నీళ్ళు తాగడానికి కాడ మంచి నీళ్ళ నేడుచి దొరకట్లేదండి. చెరువులు ఏదో ఎకరం 2 ఎకరాలు పోతున్నాయండి. పోతేనేమో ఏదైనా పోతున్నాయండి. మళ్ళీ అవి అమ్ముకుందామా చెరువులు అమ్మేసి పరిస్థితిలో ఉన్నామండి. కొనివాళ్ళు కాడాను బాబు నీళ్ళు బాగోపోతే చెరువులు ఎలా కొనాలండి. మేము కొన్నా మరి మేము అలాగే అయిపోతామండి అని అని కొనివాళ్ళు కాడ రావట్లేదండి. అందువల్ల గ్రామం గవర్నమెంట్ అనేది మా బ్రతుకులు బాగోలేదండి. మేము మరి వీళ్ళకి ఎంతో కొంత మరి గవర్నమెంట్ తరఫున మాకు సహాయం చేస్తే మేమేదో ఒడ్డుకు చేరుతామండి. చాలా ఇబ్బందులు అయిపోతుందండి. రేట్లు డబల్కి డబల్ పెరిగిపోతుంది. పెట్రోల్ రేటు పెరిగిపోయిందండి. గ్యాస్ బండ్ రేటు మరి ఆయిల్ రేటు కరెంటు మరి యూనిట్ కింతనే 3 రూపాయలన్నర పెరిగితే మరి కరెంటు లేకపోతే కరెంట్లు మళ్ళీ కొరతలండి. ఆ కొరతల కరెంట్ల వల్ల గాలి లేక దావల్లోను చాలా ఇబ్బందులు పాలైపోతున్నామండి. కొల్లేటు గ్రామంలో చాలా అధికంగా దావల మట్టికి ఎక్కువగా దావలు ఎక్కువగా ఉంటాయండి. మరి అందువల్ల ఏదో గవర్నమెంట్ ద్వారా మాకు ఎంతో కొంత సాయం చేస్తే మేము కతికొని బతుకుతామండి. చాలా ఇబ్బందులు మాకు. ఒక రోజుంటే 10 రోజులు ఉంటలేదండి. నెలకు 30 రోజుల్లో ఒక 12 రోజుల్లో 15 రోజుల్లో పేరండి మేము పనికి వెళ్ళేది. అంత పరిత్రం మేము ఇళ్ళకాడే ఉండి ఇలా జీవిస్తున్నామండి. చెప్పండి.